ముస్తాబాద్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన టీడీపీ కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ అంబటి జోజి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని టీడీపీ పార్లమెంటు కన్వీనర్ జోజీ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో రైతులను మోసం చేస్తూ క్వింటాలకు 3 నుంచి 4 కిలోల ధాన్యాన్ని అధికంగా తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్న సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాటాలను ఏర్పాటు చేసి కొనుగోలు త్వరగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వెంకట్ గౌడ్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు దామర్ సత్యం, CNSF బండి శ్రీకాంత్, ప్రశాంత్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు హార్వెస్ట్ వెనకట మనం అమ్మ నీ చిన్నప్పుడు కూడా బంతి కొట్టిరో లేదో నాకు తెలియదు. ఇంకా నా చిన్నప్పుడు అయితే ఇట్లా బంతి కొట్టిన ట్రాక్టర్లో ఉన్న చెత్తల కిలోకి ₹18.35 నీ రేటే ఎంత అవుతుంది? 300 కోట్లు. మనకు కనపడదు, అది రూపాయి అనుకుంటాం మనం. 300 కోట్లు, మళ్ళీ ఇంకొక టర్మ్ తీసుకుంటే 600 కోట్లు పోయినాయా? మళ్ళీ మీ బండి పోయిన తర్వాత ఈరోజు ముస్తాబాద్ మండల్ ఐకేపీ సెంటర్లో అదేవిధంగా PACS పొద్గల్ సెంటర్ వడ్ల మార్కెట్ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా KTR గారు ముఖ్యమంత్రి అనుకునే స్థాయిలో ఉన్నప్పుడు కూడా KTR గారి కాన్సెన్స్లో చూసినప్పుడు ప్రతి రైతుకి హరిగోస పెట్టుకుంటున్న ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడం, రైతు పక్షపాతి నేను చెప్పుకోవడం మాత్రం సిగ్గుమాలిన చర్య అని చెప్పక తప్పదు. ఎందుకంటే రైతు 4.5 నెలలు కష్టపడి పంట పండించి 15 రోజుల నాడు వరి కోసుకొని తీసుకొచ్చేసి ఇక్కడ పోస్తే ఒకసారి మాయిశ్చర్ రాలేదని, ఒకసారి తాలు ఉన్నదని రిజెక్ట్ చేసుకుంటూ వాళ్ళతోటి మళ్ళా తూర్పాల పట్టించుకుంటూ మిషన్లతోటి ఫ్యాన్లతోటి పట్టించుకుంటూ ఒక్క బ్యాగు 42 కిలోల వెయిట్ పెట్టి క్వింటాల్కి బస్తా బోను కూడా 3 కిలోలు క్వింటాల్కి ఎక్స్ట్రా దోచి పెడుతున్నారు ఈ ప్రభుత్వం వారు. ఈ ప్రభుత్వం వల్లనే, ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ రోజున రైస్ మిల్లర్లకి క్వింటాల్కి 3 కిలోలు రైతు సొమ్ము, రైతు కష్టార్జితాన్ని తీసుకుపోయి దోచి పెడుతున్నారు. కాబట్టి మేము అన్ని మార్కెట్లు తిరుక్కుంటూ అన్ని సెంటర్లు తిరుక్కుంటూ ఈరోజు మేము KTR గారు కూడా ట్విట్టర్లో చెప్పడం జరిగింది. ఈ చర్యలు చేపట్టి రైతులతోటి ఏదైతే కట్టింగ్ జరిగిందో అదంతా కూడా మళ్ళా రైతులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన ఈ ముస్తాబాద్ మండలంలోని మిత్రులు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా రైతుల పక్షాన ఉండి డిమాండ్ చేస్తున్నాం.